అరకెపూడి కౌడూరి కౌసల్యాదేవి గారు రచించినటువంటి నెమలికనులు అనే నవల 7వ భాగాన్ని చదువుతున్నాను. ఇది ఢిల్లీ. కొత్త వ్యాపారాన్ని నిలుపుకొనటం ఎంత కష్టమో నీకు ఇంత త్వరగా ఇక్కడ ఉద్యోగం దొరకడం అంతకంటే కష్టతరమే. తొందర దేనికి? అయినా త్వరగానే చూద్దాంలే. కారు సాగిపోయింది. ఒంటరిగా ఆవరణలో నిలిచినటువంటి దీప తలలో తాను నవ్వుకున్నది. రోజు ఇంచుమించు నా ప్రశ్న, ఆయన సమాధానము ఒకేలాగా ఉంటున్నాయి. నిజమే పాపం, తీరిక లేకుండా ఉన్నారు కదా. ఆలోచనలో కొట్టుకుపోతూ ఉండగా ఎవరో తననే పిలిచినట్టయి తిరిగి చూసింది. 3వ అంతస్తులో నివసిస్తూ ఉన్నటువంటి బెంగాలీ యువతి పిలుస్తోంది పైకి రమ్మని. విశాలమైన ఇళ్లలో పెద్ద పెద్ద అంగణాలలో మసలి వచ్చినటువంటి వారికి ఈ ముఖ్యమైనటువంటి నగరాలలోని జీవన సరళి కొంత ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఒకే పెద్ద కట్టడం, ఉమ్మడి ఆవరణ, ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్కరి కాపురం. అదేనండి అపార్ట్మెంట్స్. మీరు కింది భాగంలో ఉన్నారనుకుంటాను. నేను కొంతకాలంగా ఇక్కడ లేనందువల్ల మీరు ఎప్పుడు వచ్చారో తెలియదు. 2వ అంతస్తులోని గుజరాతీ ఆవిడ చెప్పారు నిన్న మీ గురించి అని గలగల మాట్లాడేస్తూ ఆహ్వానించింది ఆ బెంగాలీ స్త్రీ దీపను. సాధారణంగా నగరాలలో యాంత్రిక జీవితానికి అలవడిపోయి ఉంటారు ప్రజలు. స్నేహాలకు, తీరిక మాటలకు సమయమే ఉండదు వారికి. అందుకే ఇక్కడికి వచ్చి ఎన్ని నెలలైనా ఇంకా ఎవరితోనూ స్నేహం ఏర్పడలేదు దీపకు. కానీ నందిని ఆ తరహా జీవనానికి కొంత భిన్న సరళిలో ఉన్నట్టు, స్నేహభావిని అయినట్టు దీప గ్రహించింది వెంటనే. అంతేకాదు ఆమెలో ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కూడా గమనించింది. కొంతకాలం ఇక్కడ అక్కడ ఏవేవో ఉద్యోగాలు వెలిగించాను, నా తత్వానికి ఎక్కడా సరిపడలేదు అంటే అడిగింది ఆరాగా దీప. ఏముంది, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అవినీతి, ప్రతి పనికి లంచాలు. అవి తీసుకొని వారిపై ఏదో ఒక కారణం సృష్టించి లేనిపోని గొడవలు సృష్టిస్తారు. అందుకే ప్రస్తుతం ఒకరి కింద ఉద్యోగం మానుకున్నాను. ఒక విధంగా ఓటమి అంగీకరించినట్టుగా అన్నది దీప. కాదు, ధీమాగా అన్నది నందిని. అనంగీకారమైనటువంటి దళహాసం నిలిచింది దీప పెదవులపై. అది గమనించిన నందిని వివరించింది, మన స్వభావం అందరి వల్లే సర్దుకుపోయేది కానప్పుడు మరలా అటువంటి కూటమిలోనే చేరి అసంతృప్తి ప్రకటించడం లేదా అవమానం పాలు కావడం కంటే వాళ్ళ లెక్క ఎరగకుండా స్వతంత్రంగా జీవించి మన సత్తా ఏమిటో తెలియజేయచ్చుకోవచ్చు కదా. ఏ విధంగా అడిగింది దీప. ఏముంది, నాకు నాట్యం, శాస్త్రీయ సంగీతం వచ్చు. మొదట 4 ప్రారంభించాను ఇంట్లోనే. ఇప్పుడు 200 పైగా విద్యార్థులు ఉన్నారు. త్వరలోనే గుర్తింపు కూడా కలగబోతూ ఉన్నది. దీప ప్రశంసాపూర్వకంగా చూస్తూ మనఃపూర్వకంగా అభినందించింది. మీరు మా పాఠశాలలో కూచిపూడి నృత్యం నేర్పకూడదు, ఖాళీగానే ఉన్నారుగా ప్రస్తుతం అనుకోని ప్రశ్న దీపకు మొదట ఆశ్చర్యం కలిగించినా యోచించిన తర్వాత ఆనందమే కలిగింది. వెంటనే అంగీకారం తెలిపింది. 2 ఫోన్ చేశాను దీప. ఎక్కడికి వెళ్ళావు, ఫోన్ సరిగానే ఉందా? సాయంత్రం వస్తూనే ఆతృతగా అడిగాడు గౌరీనాథ్. నీ ఆరోగ్యం బాగుందా అని కూడా అడిగాడు నుదుటి వేడిని చూస్తూ. అంతా బాగానే ఉంది, కంగారు పడ్డారన్నమాట. చుట్టూ చూస్తూ నవ్వింది దీప. టీ కలుపుతూ వచ్చి, కంగారని మెల్లగా అంటున్నావా, ఒక్కతెవు ఉన్నావు, కొత్త చోటు నీకు, ఇంకా 2 పని ఉన్నా అదంతా వదిలిపెట్టి వచ్చేసాను, ఎలా ఉన్నావునని. థ్యాంక్ గాడ్ అంటూ కుర్చీలో వెనక్కి వాలాడు తేలిగా నిట్టూర్పు వదులుతూ. ఆ కొద్ది సమయంలోనే ఈ మెదడు ఎన్ని ఊహాపోహాలు చేస్తోందో అన్నాడు మరలా ఏదో శంకించి భయపడినట్టు తల విదిలించుతూ. సారీ, చాలా కంగారు పెట్టానన్నమాట అంటూ ఉన్న దీప మనసు చాలా గర్వపడింది భర్తకు తనపై కలిగినటువంటి శ్రద్ధాపేక్షలకు. పైప్లాట్లో నందిని అనే ఆమె కొత్తగా పరిచయం అయ్యారు అంటూ వివరాలన్నీ ఇచ్చి ఆఖరుకు చెప్పింది. ఆ పక్క మరో బ్లాక్లో ఓ అంతస్తులో ఆమె డాన్సింగ్ స్కూల్ నడుపుతున్నారు, చూడ్డానికి వెళ్ళాను. గుడ్, అయితే ఈరోజు విసుగు లేకుండా గడిపామన్నమాట. ఆవిడ పద్ధతులు, అభిప్రాయాలు అన్నీ మనబాణిలోనే ఉన్నట్లే అనిపించింది నాకు. నన్ను కూచిపూడి నృత్యం నేర్పమన్నారు. సరేనన్నాను. నాకు వేరే జాబ్ వచ్చే వరకు మాత్రమేనని కూడా చెప్పాను. అంగీకరించారు. వింటూనే గౌరీనాథ్ వదనం దరహాస చండికలు వర్షించింది. ఓహ్, నీకు చక్కటి కాలక్షేపం, ఒంటరిగా విసుగెత్తి ఉంటావని నేను నీకు ఫోన్ చేశాను. థ్యాంక్స్. మన వివరాలు విని ఆవిడ చాలా ముచ్చటగా ప్రశంసించింది. సరే, ఏమిటి, ఎటైనా వెళ్దామా బయటికి, ఇంట్లోనే ఉందామా?
మీ ఇష్టం, నీ ఇష్టం. నువ్వు అలసి ఉన్నావేమో. లేదండి. అయితే పద, ఇక పనేం పెట్టుకోవద్దు, భోజనం హోటల్లో చేసేద్దాం. ఎందుకు, ఇంకా టైం ఉందిగా. మరి పగలంతా ఆ డ్యాన్స్ వగైరాలతో అలసి ఉన్నావేమో, ఇంకా ఈ పని ఎందుకులే అన్నట్టు దీప ఒక మాట. ఖాళీగా కూర్చోలేక అవన్నీ మొదలు పెడుతున్నావు, కానీ నీకు అలసట అయ్యేది, ఇబ్బంది కలిగేది ఏది మాత్రం ఎంచుకోకు. నీ సుఖం ముఖ్యం. పని తర్వాత. దీప ఆనందం మాటల్లో వర్ణించలేక ఆరాధన కృతజ్ఞతలతో చూస్తూ భర్త చేతుల్లో ఎండిపోయింది. ఆమె ముంగుళ్ళను నిమురుతూ అన్నాడు, దీప ఒంటరి పాటును తప్పించుతుంది కానీ ఓ వంక గృహ బాధ్యత నిర్వర్తిస్తూ చేసుకునేటటువంటి ఉద్యోగం నీకు చాలా అదనపు శ్రమ అవుతుందేమో. నేనేమో తీరిక లేకుండా ఉంటూ నీకేమీ సాయం చేయలేకపోతున్నాను. నిండుగా మనస్ఫూర్తిగా నవ్వింది దీప. అతడి టైనాట్ విప్పుతూ అన్నది, ఇలా నిత్యం నవ్వుతూ ఉండే మీ స్వభావమే నాకు పెద్ద సహాయం. అంతకంటే ఏం చేయాలి? గీజర్ ఆన్ చేశాను వెళ్ళండి స్థానానికి. అతడు వచ్చేసరికి టేబుల్పై ఉపాహారాలు సర్దుతూ ఉన్నటువంటి దీప అంతరంగం ఎక్కడో ఆనందధామంలో విహారం సలుపుతూ ఉన్నది. అడుగడుగున ఆయన ఆలోచించేది ముందు నా సుఖం, నా సంతోషం. ఎంతటి భాగ్యవతిని నేను. పకానున గౌరీనాథ్ నవ్వు వినిపించేంతవరకు ఆమె అలా తన ఆలోచనల్లో కొట్టుకుపోతూనే ఉంది. ఆ మరుపేమిటో, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఇంకా ఇంకా నవ్వుతూ. ఆమె తన పరధ్యానంలో యాపిల్ చెక్కును ప్లేట్లో పెట్టి ముక్కలు డస్ట్బిన్లో విసిరింది. ద్రాక్ష పండ్లను ట్రేలోనే వదిలి ఆక్రూట్ కాయలను కొట్టకుండా కాయల పళ్ళంగానే ప్లేట్లో ఉంచింది. అదేదో అడ్వర్టైజ్మెంట్లో లాగా నేను ఆక్రూట్ కొరికి పలుకు తీసుకోవాలా, ఇదేం పరీక్ష? పరధ్యానానికి సిగ్గుపడిపోతూ అంతలోనే తాను నవ్వేసింది దీప. నా పరధ్యానానికి కారణం మీరే అన్నది. అది తెలుస్తూనే ఉన్నది కానీ ప్రత్యేకంగా ఏమిటి అని చెప్పనా? చెప్పనిదే వదలని కూడా. ఆ నందిని మాటల గురించి ఆలోచిస్తాను. ఏమిటట్టా విశేషం? నేను అంగీకారం తెలపగానే ఆవిడ అమితంగా ఆశ్చర్యపడింది. ఏదో జరగనాన్ని అద్భుతం జరిగినట్టుగా. ఓహో, మీ వారిని అడగకుండానే అంగీకారం చెప్పేశావేమిటి అంటూ కళ్ళు తేలేసినంత పని చేసింది. ఇంట్రెస్టింగ్ అని అవుతూ స్పూన్ ఫోర్క్ తీసుకుంటూ ఒక కొండ చూపు విసిరాడు. ఆమె ఏ పని చేయడానికైనా ముందుగా భర్త అనుమతి తీసుకోవాలట, అన్నిటికీ ఆటంకం చెప్తాడట. అయితే నీ నియామకం గురించి మరి అతడికి చెప్పలేదుగా ఈరోజు. మరి రేపు నిర్ణయం ఆయన గారి అభిప్రాయం ప్రకారం మారిపోతుందా అంటూ బిగ్గరగా నవ్వసాగాడు. దీప కూడా స్మృతి కల్పింది. నిజమే, మరి నేను ఆ విషయం ఆలోచించనే లేదు. అయినా దీప, ఆవిడ జీవితాన్ని అంత గొడవలమయం చేసుకోవడం దేనికి? పోనీ ఆయనతో సమరసంగా ఉండకూడదు. పెద్ద ఇంజనీర్ కదూ భర్త, ధనలోపం లేనట్టేగా. బాగుంది, తనదంటూ ఓ వ్యాపకం ఉండాలని ఆవిడ అభిలాషను గురించి కూడా ఆలోచించండి మీరు. పాపం ఎంత మనస్తాపం చెందకపోతే ఆమె గారు ప్రథమ పరిచయంలోనే నాతో ఇంటి విషయాలన్నీ మాట్లాడుతుంది. పోనీ, అది వారి ఇంటి విషయం. దీపా, నువ్వు ఏమైనా అత్యవసరమైనటువంటి షాపింగ్ వగైరాలు ఉంటే అదే నాతో కలిసి చేసుకోవలసినవి. ఇవాళ రేపట్లో చేసేసుకో. మళ్ళీ నేను ఓ నెలాళ్ల వరకు తలమునకలయ్యే పనిలో ఉంటాను. ఏమిటో అంత తీరిక లేని పనులు. మా సోవియట్ నేత గోర్బోచేవ్ మహాశయులు వేయించేస్తూ ఉన్నారు కదా మన దేశం. ఎక్కడికక్కడికి రిపోర్టర్సు, ఫోటోగ్రాఫర్సు, ఇంకా ఇంకా జనం. ఓహ్, బయట జనం చాలామంది వస్తున్నారు. ఫొటోస్కు తీరిక లేని పని. దీప ఆలోచనలు ఎటుమళ్ళినమో గ్రహించాడు గౌరీనాథ్. అతడు మరలా మాట్లాడే లోపలనే అంది, ఇటువంటి విన్నప్పుడు నేను బొత్తిగా స్తబ్ధ జీవితం గడుపుతూ ఉన్నట్టు అనిపిస్తోంది గౌర్. చక్కగా ఎక్కడెక్కడ విలేకరులు, దూరదర్శన వారు అంతా వస్తారు కదూ. ఎంత గొప్ప అదృష్టం ఈ అవకాశం లభించిన వారిది. గౌరీనాథ్ మౌనంగా తల పంకించి ఊరుకున్నాడు. త్వరగా తయారు కావాలి నువ్వు, నేను ఈలోపుగా పేపర్ చూస్తాను కొంచెంసేపు. దీప గదిలోకి వెళ్ళిపోతూ తనలో తాను అనుకుంటున్న మాటలు వినిపించాయి గౌరీనాథ్కు. ఎలాగైనా నాకు విలేకరిగా ఉండడంలో ఉన్నటువంటి ఆనందం ఇంకెందులోనూ ఉండదు. గట్టిగా ప్రయత్నించాలి ఎక్కడైనా. ఆ మాటలు విన్న అతడి వదనంలో నీలి నీడలను, అనిర్వచనీయమైనటువంటి భావాలను ఆమె చూడలేదు. మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో వచ్చినటువంటి ఊహించని వ్యక్తులను చూసినటువంటి దీప కొద్ది క్షణాలు ఆశ్చర్యంతో నిశ్చేష్ట అయింది.
ఆమె దగ్గర నృత్యం నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులను కూడా ఆ విస్మయంగా చూడసాగారు. సుడిగాలిలా వచ్చి అదే పనిగా ఆపకుండా మాట్లాడుతున్న ఆ వ్యక్తులను. ఆ ఆగంతకులు గీత, రాధాకృష్ణ, మహాతల్లి గుర్తుపట్టావా ఇంతకు మమ్మల్ని? ఒకనాడు నీతో పాటు ఉద్యోగం చేసి తరించిన అదృష్టవంతనం. దౌభాగ్యవశాత్తు ఇంకా అందులోనే పని ఏడుస్తున్నావు. ఏదో నీలాంటి గొప్పవారు ఎవ్వరూ ఇక అక్కడ లేక ఆముదం వృక్షాలాంటి మమ్మల్ని పోయి రమ్మన్నారు ఇక్కడికి. గలగల అనేస్తోంది గీత. చ అవే మాటలు గీత. నమస్కారం రాధాకృష్ణ గారు. ప్రతి నమస్కారం చేశాడే కానీ రాధాకృష్ణ దీపను అతి విస్మయంగా చూస్తున్నాడు. అలా వైకుంఠపురిలో అన్నట్టుగా ఓ పట్టాన దొరికావా మహాతల్లి? మీ వారి గొప్పదనం తెలుసుగా. మాకు ఏదో హోటల్ యజమాని అని ఆ విధంగా కనుక్కున్నాం అనుకో, ముందు ఇంటి దగ్గర చూడండి లేదా మూడో ఫ్లాట్లో చూడండి మా శ్రీమతిని అంటూ మూడు చిరునామాలు మా ముఖాన్ని కొట్టారు మీ గౌరీనాథులు గారు. ఆఖరికి మూడో అడ్రస్లోనే పట్టగలిగాం. ఆపు తల్లి, నటు ఇంటికి వెళ్దాం అంటూ విద్యార్థులను నాకు రోజుకు ఆ రోజుకి పంపించేసి నందినికి గీతను, రాధాకృష్ణను పరిచయం చేసింది దీప. దీప మీరు వెళ్ళండి, వారు మీ ప్రాంతం వారు. ఓ అదృష్టం, మీకు చాలా సంతోషంగా గడుస్తుంది ఈరోజు అంటూ అభినందించింది నందిని. ముగ్గురు వస్తూ ఉండగా గీత హఠాత్తుగా అడిగింది, ఏమిటి వనవాసం దీప? మేమంతా ఇంకా చాలా ఘనంగా ఊహించుకున్నాం నీ జీవితాన్ని. దీప ఉరికిపాటుతో చూసింది. వనవాసమా అన్నది ఇంటి తాళం తీస్తూ. ఏ ఉద్దేశంతో అంటున్నావు నువ్వు అలాగా? చెప్తాలే కానీ ముందు కాస్త ఫ్రిడ్జ్లో ఏమున్నాయో తీసి మా ముఖాన పోయి. ఓ చాలా గొప్పగా ఉంది మీ ఇల్లు. అఫ్కోర్స్ ఇదంతా గౌరీనాథ్ ఐశ్వర్యాన్ని చాటుతోంది కానీ నీ దర్పం ఎక్కడా నాకు ప్రదర్శన కావటం లేదు. దర్పమా అంటే ఏమిటి అన్నది ఫ్రిడ్జ్లో యాపిల్ జ్యూస్ ఇద్దరికి ఇస్తూ. ఉండు ఉండు, ఆ ఎయిర్ కండిషనర్ కట్టే నాకు బొత్తిగా పడుతూ, కాస్త ఫ్యాన్ స్విచ్ వే చాలు. చాలా దూరం నుండి చాలా రోజుల అనంతరం వచ్చిన వారు కనుక దీప తన చికాకును అణచిపెట్టింది. దీప నువ్వు నీ భావాల ప్రకారం ఎంత గొప్పగా ఏమేం చేస్తున్నావో అసలు మాతో మాట్లాడలేక ఉన్నదో లేదో అనుకున్నాను వచ్చే ముందు. నేనేమిటి అంతా అలానే అనుకుంటున్నారు మన ఊళ్ళో. దీప గీత మాటలకు బదులు చెప్పలేక తదేకంగా ఆమె వైపు చూడటంతో ప్రస్ఫుటమైనటువంటి విసుగుదలను గీత గమనించకపోయినా రాధాకృష్ణకు బాగానే గ్రాహ్యమైంది. గీత గారు, అసలు మీకు దీపగారికి మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు అన్నాడు హెచ్చరికగా. ఓ అవును కదూ, సరే నువ్వు చెప్పు దీప. బొత్తిగా ఇంత పతివ్రతగా ఓ సామాన్య యువతిగా మారిపోయిన కారణం ఏమిటో వినాలి నేను. దీప నవ్వడానికి వ్యర్థ ప్రయత్నం చేసింది. రాధాకృష్ణ వాతావరణంలోని అసహజతను గమనించి సంభాషణను మార్చాడు. దీపగారు, మీరు ఆంధ్రదేశం వదిలి మరీ ఇంత దూరాన ఉన్నారేమిటి? అప్పట్లో అక్కడే ఉండి స్టార్ హోటల్ ఏదో మొదలు పెడతానని చెప్పారనే ఉద్దేశంతో ప్రస్థానం పూర్తి చేసే సాహసం కూడా కలగలేదు అతనికి. దీప గంభీరత్వాన్ని చూస్తూ కానీ దీప సరళంగానే సమాధానం చెప్పింది. ఆ ఉద్దేశం వదులుకోలేదు, అయితే అందుకు ఇంకా పూర్తి చేయాల్సినటువంటి ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి కదా. అక్కడ గౌరీనాథ్ బంధుబలగం, మిత్ర బృందం ఎవరికి వారే సలహాలు ఇచ్చారు. ఇక్కడైతే లాభదాయకంగా ఉంటుందని, మన వైపు అయితే నష్టపోగల ప్రమాదం ఉన్నదని. మాకైతే ఎటువంటి భయం లేదనుకో, కానీ ఆ ఏర్పాట్లు, అనుమతులు వగైరా తతంగం పూర్తి కాబోయే వరకు వేచి ఉండటం అంటే ఇక్కడే వెంటనే అందుబాటులో ఉన్నదాన్ని ప్రారంభించాలనుకున్నాం. ఆయన మిత్రులు, ఒక బంధువు ఉమ్మడిగా నడుతున్నటువంటి హోటల్. అంటే ఉదయం మేము గౌరీనాథ్ గారిని కలిసాం, ఆ హోటలేనా అని ఆరాగా అడిగింది గీత. అవును, భాగస్వాములంతా విడిపోయి కొందరు విదేశాలలో స్థిరపడే ఉద్దేశంతో ఆ హోటల్ను అమ్ముతూ ఉంటే మేము తీసుకున్నాం. మరి కొత్తలో నిభాయించుకురావాలి కదా. అందులోనూ మేనేజ్మెంట్ మార్పు అంటే మాటలు కాదు పెద్ద సంస్థలలో. అవునవును అన్నాడు రాధాకృష్ణ. ఈ ఎద్దడి కొంత తగ్గి సర్దుబాటు జరిగే వరకు గౌర్కు తీరికనేదే ఉండదు. అవును చూసాం, అక్కడ మేము కూర్చుని అరగంటలో ఆయనకు అసలు ఊపిరి తీసే అవకాశం కూడా దొరకలేదు అంటున్న గీత మాటలలో అంతర్భావం ఏమైనా ఉన్నదేమోనని పరీక్షగా చూడసాగింది దీప. గీత మరలా బాణం వంటి మాట వదిలింది. నీ వివాహం మీ వాళ్ళెవ్వరికీ ఇష్టం లేనిది కావడానా మీరు ఇంత దూరంగా వచ్చేసారనుకుంటాను? అసలు అందరి అభిప్రాయము అదే. దీప చురుగ్గా చూసి అన్నది, ఒకరి ఇష్ట ఇష్టాలను బట్టి నేను నడుచుకోనని తెలుసు నీకు. నీ మాటలు మొదటి సగమే నిజం. మరి ఈ అజ్ఞాతవాసం? ఉద్యోగరీత్యా దూర దూరాలకు వెళ్తున్నారు ఈ రోజులలో అనేక మంది, విదేశాలు కూడా వెళ్తున్నారు.
అది అజ్ఞాతవాసము పిరికితనము అని నీలాంటి వాళ్ళు అల్పజ్ఞానంలో మాత్రమే అనుకుంటారేమో. పోనీలే, నా అజ్ఞానం అల్పమే. మరి ఈ డాన్స్ టీచరు స్కూల్ టీచరు గిరిలతోటి తృప్తి పడేంత సామాన్యురాలు ఎప్పుడైనావు? ఆమె నవ్వింది నిరసన సూచించుతూ. కాలక్షేపానికి ఇక్కడ స్నేహితురాలికి సహాయపడుతున్నాను, నాకు నేను కోరుకునేటటువంటి జాబ్ లభించే వరకు. అంతేకాని టీచర్గిరి కాదు. గీత నేత్రాలు అతి ఆశ్చర్యాన్ని ప్రకటించుతూ గిర్రును తిరిగాయి. వారెవ్వ స్థానికంగా అతి పలుకుబడి హోదాలు కలిగినటువంటి ఘనులైన గౌరీనాథ్ గారి శ్రీమతికి 6 నెలలు ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదా? నమ్మను. నీ ఉద్దేశం? సూటిగా చూస్తూ అడుగుతున్న దీపముఖంలో క్రోధరేఖలు దోబూచులాడాయి. నా ఉద్దేశం కాదు, మన వాళ్ళందరి ఉద్దేశము కూడా ఒకటే. ఉద్యోగులైనటువంటి స్త్రీలపై గౌరీనాథ్కు అంతగా సదుభిప్రాయం లేదు అని బాగా తెలిసింది. నువ్వు కూడా ఏదో సంసారం కోసం ఇలా సర్దుకుపోయావేమో అని అనుకుంటున్నా. వింటున్నటువంటి దీపవదనం చికాకును సూచించింది. ఇటీవల కాలంలో ఈ ఊహాగానాలు ఎక్కువ కావడం వలనే మన రిపోర్ట్స్ పైన పత్రికల పైన ఈ మధ్య కొందరికి వైరభావం ఏర్పడుతున్నదేమో అని దీప పెడసరంగా అన్న మాటలకు నీరసంగా నవ్వింది గీత. ఆ నవ్వు ఆమెకు కలవరం కలిగించింది. గీత, గౌరీనాథ్ గురించి, ఆయన అభిరుచుల గురించి ఇంత ఓపిగ్గా ఆరా తీసుకున్న పని పాటలు లేనివారెవరో కాస్త చెప్తావా? ఆ ప్రశ్న అనవసరం. నలుగురు నడిచిన బాటను వదిలి ఇష్టారాజ్యంగా ప్రవర్తించే వారిపైన, అభ్యుదయము స్వతంత్రము అది ఇది అంటూ నీలా ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి వారిపైన అందరికీ కుతూహలం ఉంటుంది. నీకు చేతనైతే మా అభిప్రాయాలు తప్పని ఖండించు, రుజువు చేసి చూపించు అంతే. కొద్ది క్షణాలు అవాక్కుగా చూసింది దీప. గీత తన మాటలను కొనసాగించింది. మన సుమిత్ర లేదు, భర్త వెంట వివాహమైన 10 రోజులకే అమెరికా వెళ్ళిపోయింది. అయితే సుఖంగా ఉందా తను? సుఖమా పాడా, వాడు మోసగాడు, స్మగ్లరునట. అందుకు సహాయంగా దీన్ని వాడుకోవడానికే పెళ్లి చేసుకున్నాడట. బేబీ సిట్టింగ్స్ చేసి డబ్బు సంపాదించమని ఏదో ఓ రోగం రొస్టు వంకన మాటి మాటికి దీన్ని ఇతర దేశాలు వెళ్ళమంటాడట స్మగ్లింగ్ కోసమని. దీప విస్మయంగా వినసాగింది. తాజా వార్త ఏమిటంటే సుమిత్ర మన దేశం వచ్చేసింది, భర్తపై కోర్టులో దావా వేసింది విడాకుల కోసం. మళ్ళీ ఆవిడ ఉద్యోగాన్ని ఆవిడకి ఇచ్చారు మన శేషగిరిరావు గారు. మై గాడ్, వివాహమైన 6 నెలలకే విడాకులా? దీప స్వాగతంగా అనుకున్న పైకి విసవచ్చినటువంటి ఆ మాటలకు గీత హేళనగా నవ్వన్నది. మమ్మల్ని అందరినీ ధైర్యం లేని వాళ్ళని, తమ విలువ తమకే తెలియని పిచ్చి ఆడవాళ్ళని, స్వతంత్రంగా ఆత్మాభిమానంతో బతకలేక మగవారి చెప్పు కింద పడి ఉంటారని రకరకాలుగా వ్యాఖ్యానించేదానివి నువ్వు. ఇప్పుడు అనుకుంటున్నాను, నేను మాటలు ఉపన్యాసాలు గాలిలో ఎగరవేసే చేతలకు మాత్రం చేతకాలేని వారేనని. గీతా అదిలించినట్టే అన్నది దీప. సారీ దీప, నా మాటలు అబద్ధం కాదు. అబద్ధమే, అపోహలే. నేను నాకు సరిపడిన జాబ్ కోసం చూస్తూ ఖాళీగా ఉండడాన్ని నువ్వు ఇష్టానుసరం వ్యాఖ్యానించుతున్నావు అంతే. అంతలో వంట మనిషి పని మనిషి రావడంతో ఆమె లేచి వెళ్ళి వాళ్లకు పనులు పురమాయించి వంట మనిషి చేత కాఫీ బిస్కెట్స్ పట్టించుకొచ్చింది. అతనికి వంట వగేరాలు పురమాయించి నౌకర్కు బజారుకు నుండి సరుకులు తేవడానికి డబ్బు ఇచ్చి అంతలో వచ్చినటువంటి ఫోన్ కాల్స్ను రిసీవ్ చేసుకుని వచ్చి కూర్చున్నటువంటి దీపను పరీక్షగా చూసింది గీత. ఏంటలా చూస్తున్నావు? ఏముంది, ఈ మహానగరంలో ఇందరు నౌకర్లతోటి ఎయిర్ కండిషన్ అపార్ట్మెంట్స్లో అతి ఉచ్చస్థితి జీవితాన్ని జీవిస్తున్నావు. స్వంత కారు హోటలు ఇది కాక మరో 2 స్వంత ఫ్లాట్స్ కలిగినటువంటి ధనికుడైనటువంటి భర్త. మరి అతనితో తేడాలు వస్తే ఈ లగ్జరీస్ ఉండవని భయం. నువ్వు నీ వంటి వారు ఈ వైభవాలకు మురిసిపోయి గడిపేస్తూ ఉంటారు ఈ 4 గోడల బయట ప్రపంచాన్ని, తమలో కలిగినటువంటి ఆదర్శాలను మరచి. దీప అరుణారుణ వదనాన్ని గమనించినటువంటి రాధాకృష్ణ కల్పించుకొని మాట్లాడాడు. ఏమిటి గీత, మరీ అలా మాట్లాడుతున్నారు మీరు? దీపగారికి పుట్టక నుండి ఇటువంటి వైభవాలు ఉన్నాయి, ఇవాళ కొత్త కాదు. తెలుసు, ఖండితంగా జవాబిచ్చింది గీత. అవి మన వైపుల ప్రదేశాలలో ఉండడం వేరు. ఇటువంటి ఖరీదైన నగరాలలో ఆ సౌకర్యాలని ఉండేది అతి ధనవంతులకు మాత్రమే. ఆ ధనాన్ని ఘనతను చూసుకుని ముసిపోతుందే కానీ ఆమె కొంచెమైనా తన మెదడును పదును పెట్టడం లేదు. ఏమిటి అన్నది దీప. ఇంతటి ధనవంతునికి తన భార్య కోసమని ఒక చిన్న ఉద్యోగం సంపాదించడం కష్టమా?
తలుచుకుంటే స్వంతంగా ఒక పత్రికనే ప్రారంభించవచ్చుని. ఆయనకు చేతకక్క కాదు, తన భార్య ఉద్యోగం చేయకూడదు, పత్రికలు వగైరా నిర్వహించుతూ 10 మందికి పరిచితురాలు అవ్వడం పనికిరాదు. అసలు సంగతి అది. గీత వంటి వ్యక్తులు తమ మాటలతో ఇతరులకు చిచ్చు పెడతారు, కానీ తమ స్థానాన్ని మాత్రం పదిలంగానే కాపాడుకుంటారు. దీప కోపం తెచ్చుకోలేదు, నవ్వేసింది. చాలా పదునుగా మాట్లాడావు గౌరీనాథ్ వంటి వ్యక్తి మీ అందరికీ అర్థం కారు, అయినా నీ అభియోగాన్ని తప్పని అని నిరూపించేటటువంటి చూపిస్తాను నేను కొద్ది నెలల్లో, సరేనా? పందెం పందెం అంటూ దీపం మళ్ళా ఫోన్ మోగటంతో అటు నడిచింది. అటు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గౌరీనాథ్ అని తెలుస్తున్నది శ్రోతలకు. ఆ రాత్రి జరగబోతున్నటువంటి డిన్నర్ ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంబంధమైనటువంటి బాధ్యతలు కొన్ని దీప నిర్వహించవలసి ఉన్నదని కూడా అవగతమవుతూ ఉంది దీప చెప్తున్నటువంటి సమాధానం బట్టి. అతడు చెప్పినవన్నీ వ్రాసుకుని లోపల పనివారికి తత్ సంబంధమైనటువంటి పురమాయింపులు చేసి మళ్ళా డ్రాయింగ్ రూమ్లోనికి వస్తున్నటువంటి దీపకు గీతా రాధాకృష్ణ సంభాషణ వినవచ్చింది. చాలా బిజీగా ఉన్నట్టున్నారు దీప. మనం ఇక వెళ్దామా గీత అంటున్నాడు రాధాకృష్ణ. వెళ్ళక కాపురం ఉండవట్టలేదు కదా, నాకు దొరికిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాను. అవకాశమా? అదేమిటి దీప? ఒకనాడు పొగరుతోటి మన అందరినీ ఎటువంటి మాటలు అనేది ఎంతగా నిరసించేది, అందుకే అంతకు అంతా తిప్పి కొట్టి గర్వపడుతున్నాను. కానీ మీరు మరీ హద్దు దాటి మాట్లాడుతున్నారు అనుకుంటాను గీత. దీపకు కోపం రాగలదు, అయినా మనకెందుకు? గీత తమాషాగా తల ఎగరవేసి కనులు గిరగిరా తిప్పి ఓరచూపులు చూసింది. మిస్టర్ రాధాకృష్ణ, దీపకు కోపం వస్తే నాకేం భయం లేదు, మరి మీకేమైనా బాధగా ఉండే ఉండవచ్చు, ఎందుకంటే ఆవిడ అందానికి ప్రత్యేకతకు పడి ప్రాణాలు కూడా అర్పించను సిద్ధంగా ఉండేవారు కదా మీ పురుష పుంగవుల్లో 99%. చటుక్కున కూర్చున్నటువంటి తాపు నుండి లేచాడు రాధాకృష్ణ కంగారుగా. గీత, చాలా ప్రమాదకరంగా మాట్లాడుతున్నారు మీరు. స్నేహితులు అనుకుని వచ్చాం, కానీ ఆవిడ కాపురంలో చిచ్చు పెట్టేందుకు కాదు కదా, నడవండి ఇక పోదాం చాలు. ఏమీ విననట్టే ప్రవేశించింది దీప. సారీ, మిమ్మల్ని వదిలి నా పనులు చూసుకుంటున్నాను కదూ. నోనో, అదేమీ లేదు. ఆధునిక యుగంలో పతివ్రత గారికి అదనపు బాధ్యతలన్నమాట ఫోన్ కాల్స్ అందుకోవటం, ఆయన విందు వినోదాల ఏర్పాటు వగైరా వగైరా. ఒక విధంగా మంచిదే, నువ్వు నిన్ను నీ వ్యక్తిత్వాన్ని మర్చిపోయి బతికేయడానికి ఉపకరిస్తాయి ఇవన్నీను. మేము వెళ్తున్నాం, మరి మళ్ళీ వీలైతే వస్తాం. దీప వెంటనే కంగారుగా జవాబు చెప్పింది. రావద్దు గీత, నిజంగానే నాకు తీరికుండదు, అయినా అవసరం ఏమున్నది? నువ్వు చూడాలనుకున్నవన్నీ చూసి నీ సందేహాలు తీర్చుకుని కొన్ని నిర్ణయాలు చేసుకున్నావు, అనాలనుకున్నటువంటి మాటలన్నీ అన్నావు. నువ్వు ఇప్పుడే మళ్ళీ మళ్ళీ వస్తే కొత్త దృశ్యాలు కొత్త విషయాలు దొరకవు ఇంత త్వరగా. దీప ఇంత నిర్మోహమాటంగా అనేగలదని అనుకున్నటువంటి గీత నిరుత్తరాలైంది. రాధాకృష్ణ స్థితి కూడా తక్కువగా ఏం లేదు. దీప నిర్మలంగా నవ్వింది. కంగారు పడుకు గీత, నీ మీద నాకేం కోపం లేదు, అందరినీ విమర్శించే స్వభావం గల నేను నన్ను ఎవరు విమర్శించినా ఆనందిస్తాను. మనిషిలో నిర్ధారణమై పడి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు శక్తులు విమర్శల వలనే పైకి వచ్చి రూపుపొందుతాయి. నీ ప్రశ్నలకు సవాళ్లకు సాకార సమాధానాలను చూడటానికి రా నేను మరలా ఆహ్వానించినప్పుడు, రాధాకృష్ణ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. దీపగారు సారీ అండి, మీరు బాగా డిస్టర్బ్ అయినట్టున్నారు. నోనో, మీరెందుకు సారీ చెప్పడం? ఇంత దూరాన నేను ఉన్నా వచ్చి పలకరించి ఆతిథ్యం స్వీకరించినందుకు నా కృతజ్ఞతలు మీకు. మన వాళ్ళందరినీ అడిగినట్టు చెప్పండి ఆఫీస్లో. బాయ్. మరి మాటలు అవసరం లేనట్టుగా రెండు చేతులు జోడించింది. అది నిరసనగా భావించినటువంటి గీత మౌనంగా నిశ్రమించింది. వీడ్కోలు మాటలేమి మాట్లాడకుండానే ఒంటరిగా మిగిలిన దీప మానసిక స్థితి వర్ణనాతీతంగా ఉన్నది. భీకర తుఫాను నాటి కడలి అలలవలే కల్లోలిత అంతరంగంతో భావహేల కథను తొక్కుతూ ఉంది. తర్క వితర్కాల ప్రభంజనం ప్రారంభమైంది అతి వేగంగా. బహుముఖి అయినటువంటి భావస్రవంతికి అడ్డుకట్టలు వేయాలని విఫల యత్నం చేసి అలసిపోయింది. పనులు యాంత్రికంగా నిర్వహిస్తూ ఉన్నదే కానీ మస్తిష్కం పూర్తిగా విశ్రాంతిని కోల్పోయింది. రాత్రి గౌరీనాథ్ వస్తూనే అన్నాడు, దీపా నీ ఫ్రెండ్స్ వచ్చారా, చాలా హ్యాపీగా గడివి ఉంటావు ఇవాళ. టేబుల్ సర్దుతూ ఉన్నటువంటి దీప ముభావంగా ఊ అన్నది. వాష్ మెషిన్ దగ్గర చేతులు కడుక్కుంటున్నటువంటి అతను విస్మయంగా సంశయంగా చూశాడు. అంతలో ఏదో స్ఫురించినట్టుగా నవ్వుతూ భార్య దగ్గరకు వచ్చాడు. సారీ దీపా,
నీ స్నేహితుల్ని నేనే స్వయంగా ఇంటికి తీసుకురావాలనుకున్నాను, కానీ తెలుసు కదా నీకు నేను ఎంత బిజీగా ఉంటాను. డిన్నర్ నిమిత్తం బల్లపై తరహా తరహాల వంటకాలను పల పుష్పాలను చిత్ర విచిత్ర రీతులలో అమర్చుతున్నటువంటి దీప నుండి ఎటువంటి సమాధానమూ లేదు. ఆమె చేస్తున్న పని శ్రద్ధగా గమనించినటువంటి గౌరీనాథ్ ఆమె మౌనాన్ని మరో విధంగా అర్థం చేసుకున్నాడు. ఆమె చేతులలోని వస్తువులను తీసి పక్కన ఉంచుతూ ఆమె చుబుకాన్ని పట్టి పైకెత్తుతూ కనులలోనికి పరీక్షగా చూశాడు. దీపా, చాలా అలసిపోయావా? ఇంకెప్పుడు డిన్నర్లు ఇంటి దగ్గర ఏర్పాటు చేయను అన్నాడు ధ్యానం చేస్తున్నట్టుగా. అలసినట్టు నేను చెప్పలేదే అన్నది దీప మరలా టేబుల్స్ నాప్కిన్స్ సర్దుతూ. గౌరీనాథ్ ప్రేమగా చిరునవ్వులు చిందించాడు. నువ్వు చెప్పవు దీప, కానీ నీ తీరు చెప్తోంది. ముఖ్యమైనటువంటి బిజినెస్ విషయాలు మాట్లాడాలి, అందుకు హోటల్ కంటే ఇంట్లోనే డిన్నర్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇక మాత్రం నీకెప్పుడు ఇటువంటి శ్రమ కలిగించను. శ్రమ ఏమీ లేదు అంటూ చేరువగా వచ్చింది. మీకు నేను, నాకు మీరు సహకరించకపోతే ఇంకెవరు చేస్తారు అని అతి మందస్వరాన అంటున్నటువంటి ఆమెను గౌరీనాథ్ చేతులతో చుట్టివేశాడు. మరి ఎందుకలా ఉన్నావు? తెలియక నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? నువ్వు చెప్పి తీరాలి. ఇంతకాలంగా నేను నువ్వు ఇంత మందగొడిగా ఉండడం మాత్రం చూడలేదు. మరి దీప సుతారంగా అతనిని విప్పించుకుంటూ చిన్నగా నవ్వింది. ఏమీ లేదు, నా ఫ్రెండ్స్కు ఈనాడుకు నన్ను హేళన చేసే అవకాశం కలిగింది. ఎందుకని? బలవంతంగా నవ్వింది దీప. నేను సాధారణ గృహిణిగా మారిపోయానని, మీరు నన్ను నా ఆదర్శాల నుండి ఈ దారిలోనికి మళ్లించాలని అంటే కొంత నిష్ఠూరంగానే మాట్లాడవలసి వచ్చింది. గౌరీనాథ్ గారంతటి వారికి కూడా భార్య కొరకు ఉద్యోగం సంపాదించడం కష్టమైన పనా అని వాళ్ళ సందేహం. ఒక్కొక్క పదం వింటున్న గౌరీనాథ్ ముఖంలో రంగులు త్వర త్వరగా మారుతున్నటువంటి రీతిని గమనించినటువంటి దీప ఒక్క క్షణం మాటలాపింది. అయినా ఆ అమ్మాయి గీతకు ఎప్పుడూ నిరసనగా మాట్లాడమే అలవాట్లేండి. ఆవిడ మాటలు అంత పదునుగా ఉంటాయని తెలిస్తే తప్పక నేను వచ్చి ఆ సంభాషణలో భాగస్వామి అయ్యేవాడిని. వివాహం చేసుకుని వచ్చి ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీలో కాపురం పెట్టి చూడమను. ఇక్కడ జీవితం ఏమిటో తెలియకుండా దూరాన ఉండి మాటలు విసరడం కాదు. దీప ఎటూ మాట్లాడలేదు. అతిథులు వచ్చే వేళయింది. నేను దుస్తులు మార్చుకుంటాను, మీరు స్నానం చేయండి అంటూ లోనికి వెళ్ళిపోయింది. ఒంటరిగా మిగిలినటువంటి గౌరీనాథ్ గ్రహించాడు నిర్మల కాపురంలో కొంటె చేతుల్లోని రాళ్ళు వచ్చి పడ్డాయని. క్షీరపాత్రలో విషబిందువులు రాల్చాలనేటటువంటి ప్రయత్నం ఎక్కడో జరుగుతుంది. దీపకు మాత్రమే ఆ క్షీరపాత్రను కాపాడుకోగలిగినటువంటి శక్తి ఉన్నది. తన మనసు నందలి ఈ భావన దీపకు చెప్పాలని అనుకున్నాడే కానీ దీపము భావం అతనిని మౌనం వహించేటట్టుగా చేసింది. ఆ రాత్రి ప్రత్యేక భోజనానికి వచ్చినటువంటి అతిథులు సామాన్యులు కారు. అనేక రంగాలలో శాఖోపశాఖలతోటి విస్తరించినటువంటి వర్తక వాణిజ్యాలు కలవారు. మాటల సందర్భంలో దీప ప్రత్యేకతలను విని వారు విపరీతమైనటువంటి హర్షం ప్రకటించడమే కాక ఆమె గురించి ఇంకా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరి మీరు ఇంత ఖాళీగా ఎలా కూర్చోగలుగుతున్నారు అనే ప్రశ్నకు దీప నవ్వింది చిన్నగా. ప్రయత్నిస్తున్నానండి, ఏదైనా ప్రముఖ పత్రికలో పనిచేయాలని. వాట్? ప్రయత్నమా? మాకు ఇదివరకే చెప్పి ఉండాల్సింది గౌరీనాథ్ నువ్వు అన్నది అతిథి. చివాలన్న దీప భర్తవైపు చూసింది. అతడు అందరికీ డిషెస్ సరిగా అందుతున్నావో లేదో చూడటంలో నిమగ్నమైనట్టుగా నటిస్తూ ఆ ప్రశ్నకు సమాధాన సంజాయిషి ఇవ్వడం నుంచి తప్పించుకున్నాడు. దీప ముగ్గుటి బుడ్డిని అతను గమనించాడు. ప్రయత్నిస్తున్నాను దీప, తీరిక లేదు దీప అని అనడం రోజు పరిపాటైంది, నమ్మడం తనకు అలవాటైంది. మరి ఇప్పుడు ఈ తరహా యోచనలో కొట్టుకుపోతూ ఉన్నటువంటి దీప అతిథుల మాటలకు ఆలోచనలు మాని మరలా ప్రస్తుతంలోనికి దిగింది. వచ్చిన అతిథులలో ముఖ్యురాలు అన్నది, ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు మిస్సెస్ గౌరీనాథ్, మాకు ఒక పబ్లికేషన్ గ్రూప్లో పార్ట్నర్షిప్ ఉంది. మీరు కావాలంటే రేపటి నుంచే ప్రారంభించు మీ జాబ్. ఏమంటావు డాలి అంటూ భర్తను అడిగింది ఆమె సుతారంగా ముంగులు సవరించుకుంటూ. నవరత్న ఖచ్చిత హారాన్ని సర్దుకుంటూ సుతారంగా నవ్వింది. అవసరం లేకపోయినా భర్త మాట్లాడేలోపనే మరలా అన్నది, ఖరీదైన చీర కొంగును అటు ఇటు అనవసరంగా మార్చుతూ. ఆమెకు మన గ్రూప్స్ మ్యాగజైన్లో ఒక దానిలో బాధ్యతను ఒప్పజెప్పుదాం. మనం ఫారిన్ టూర్స్ వెళ్ళినప్పుడు మనతో రావడానికి ఇటువంటి స్మార్ట్ లేడీస్ అవసరం అని నేను నీకు లొగటే చెప్పాను. ఆమె ఇంకా తమ భాషలో భర్తకు ఏమేమో అనగళంగా చెప్తూ ఉన్నది. ఇదంతా కళా నిజమా అనిపిస్తూ ఉంది. మనం కోరుకుంటున్నది మన కాళ్ళ వద్దకే రావడం ఇవాళ.
అని దీప ఆనందంగా అంటున్న మాటలను గౌరీనాథ్ సగంలోనే తుంచివేశాడు. దీప, ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. దయచేసి ఇప్పుడు అసలు ఏమీ ఈ ప్రస్తావనను అధికం చేయకు. అంగీకారం తెలపవద్దు ఇప్పుడు అని తగ్గు స్వరంతో దీపతో తెలుగులో అంటున్న మాటలు అతిథులకు అర్థం కావట్లేదు. వారితోటి ప్రకాశంగా అన్నాడు, దీప ప్రస్తుతం ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నది. అది మెల్లగా వదిలాక ఈ విషయం ఆలోచించవచ్చనే నేను మీతోటి ఈ విషయం ఎప్పుడు ప్రస్తావించలేదు. అదీకాక దీప ఇక్కడ పద్ధతులను ఇంకా కొంతకాలం నేర్వాలి. అంతవరకు అటువంటి జాబ్స్ ఆమెకు నిరుపయోగమే కాక మీకు ఉపయోగం ఉండదు అన్నాడు గబగబా. దీపకు మాట్లాడే అవకాశమైనా ఇవ్వకుండా, అరకేపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించినటువంటి నెమలికనులు అనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.